దేవుని స్తోత్రం. హల్లెలూయ. ప్రభువును ప్రియులారా, పరిశుద్ధాత్మ నింపుదల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ఉదయం ప్రత్యేకంగా కొన్నేలి అనే అన్యజనుడు, ఇటలీ పటాలంలో శతాధిపతి అయిన కొన్నేలి, వారి ఇంటిలో అన్యజనులు ఏ రీతిగా పరిశుద్ధాత్మను పొందుకున్నారో మీకు తెలియచేయాలని కోరుతున్నాను. మేడగది తర్వాత 10 సంవత్సరాల తర్వాత కొన్నేలి ఇంటిలో వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి కొంతమంది అంటారు ఇది మేడగతితోనే ఆగిపోయింది, తర్వాత లేదు అనేది తప్పు. 10 సంవత్సరాల తర్వాత కొన్నేళ్ళ ఇంటిలో వారు పొందుకున్నారు. ప్రభునందు ప్రిల్లారు, ఈ కొన్నేళ్ళు ఒక శతాధిపతి. దేవదూత ఆయనకు కనబడి చెప్పాడు, పేతురు అనే ఆయన కోసం పిలిపించు, ఆయన వచ్చి నీకు రక్షణ మార్గం తెలియజేస్తాడు అన్నాడు. మరి దేవదూతే రక్షణ మార్గం చెప్పలేకపోయాడు, పేతురుగా వచ్చి వచ్చింది. కాబట్టి సువార్త ప్రకటించడానికి మనం కావాలి, మీరు కావాలి, నేను కావాలి. దేవదూతలకు లేని ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు, మనము దీన్ని వాడుకుందాం. మన దేశంలో 130 కోట్ల మంది దర్శించిపోతున్నారు, వారికి ఎవరు సువార్త ప్రకటిస్తారు? మీరు ప్రకటించాలి, నేను ప్రకటించాలి. అనేక మంది భక్తులు ప్రకటించి ప్రభు పిలుపు అందుకుని ఆయన చెందుకు వెళ్ళిపోయారు. దేవుని దాసుడు యేసువ్రో శిష్యుడు అనే తోమ మన దేశం వచ్చి సువార్త ప్రకటించారు, ఆయన హతసాక్షిగా మరణించారు. ఆయన ప్రారంభించిన సేవను మనం కొనసాగించాలి. కాబట్టి కొనసాగించాలంటే శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రభునంద ప్రియులారా, కొన్నేళ్ళి తన పనివారిని పంపినప్పుడు, పేతురు ఉంటున్న ఆ ఇంటికి పంపినప్పుడు జరిగిన విషయం వినండి. మరి పేతురు ప్రార్థనలో ఉన్నారు, పైన దేవుడానికి దర్శనమిచ్చాడు. ఒక దుప్పటి వంటి పాత్ర దిగింది, అందులో చతుష్పాద జంతువులు ఉన్నాయి, నీవు చంపుకొని తినో అని శబ్దం వినబడింది. ప్రభువా, ఇవి అపవిత్రమైనవి, నేను ఎన్నడూ వీటిని తినలేదు అన్నాడు. అలాగే 3 సార్లు జరిగింది. ఇదేంటి అని పేతురు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు కొన్నేళ్ళ ఇంటి నుంచి పంపబడిన వారు అడుగుతున్నారు పేతురు గారి కోసం వచ్చామని. అప్పుడు పరిశుద్ధాత్మ పేతురుతో చెప్పాడు, నీవు దిగి వెళ్ళు, నేనే వారిని పంపాను అన్నాడు. అప్పటి వరకు పేతురు భక్తుడు యూదులకే సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, అన్యజనుల దగ్గరికి వెళ్ళా. ఈయన అన్యజనుల దగ్గరకు వెళ్ళినప్పుడు దీని విషయం యెరూషలేము సంఘము ఆయనను ప్రశ్నలు వేశారు. నీవు అన్యుల దగ్గరికి వెళ్ళావంట కదా, ఎందుకు వెళ్ళావు? ప్రశ్న వేస్తే ఆయన జరిగింది అంతా చెప్పాడు. ఎటువంటి దర్శనం నాకు కలిగింది, నేను ఆలోచిస్తూ ఉండగా ఇలాగా కొన్నేళ్ళి అని ఇంటి దగ్గరికి వచ్చారు, ఆ కొన్నేళ్ళికి దేవదూత కనబడి చెప్పాడంట అని విషయాలన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు అన్యజనుల దగ్గరకు సువార్త వెళ్ళల. పేతురు కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్నేళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పేతురు అన్నాడు, నీవు లే, నేను కూడా నరుడనే, నా కాళ్ళ మీద పడద్దు అన్నాడు. అప్పటికి కొన్నేళ్ళి తన ఇంటి వారిని, బంధువులను, స్నేహితులను, తెలిసిన వారిని అందరిని పోగు చేసి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు కొన్నేళ్ళు చెప్పాడు, అయ్యా, దేవదూత నాకు కనపడ్డాడు, నిన్ను పిలిపించమన్నాడు, నువ్వు వచ్చింది మంచిది, నువ్వేం చెప్తావో చెప్పు, మేము ఇంటాక సిద్ధంగా ఉన్నాం అని కొన్నేళ్ళు చెప్పినప్పుడు పేతురు నోరు తెరిచి దేవుని వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద కొమ్మలెచ్చబడ్డాడు. అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో 44 వచనం, 45, 46 వచనాలు గనుక మీరు చదివితే అక్కడ పరిశుద్ధాత్మ వారి మీదకు దిగెను అని వ్రాయబడింది. ఒక మనిషి మేడ మీద దిగినట్టుగా పరలోకం నుండి పరిశుద్ధాత్మ వారి మీదకు దిగెను. మరి పరిశుద్ధాత్మ వారి మీద దిగినట్టుగా అక్కడ గుర్తేం కనబడిందంటే 46 వచనంలో వారందరూ భాషలతో మాట్లాడుతూ దేవుని మహిమపరిచారు. అప్పుడు పేతురు తనతో వచ్చిన వారితో అన్నాడు, వీరు మనవలే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్నాడు. మనవలంటే మేడగదిలో మనం ఎలా పొందుకున్నామో వీరు కూడా అలాగే పొందుకున్నారు. అలాగైతే ఇంకా వారికి బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి అని వారందరూ బాప్తిసం పొందారు. మొట్టమొదటిసారిగా కొన్నేళ్ళి, ఆయన ఇంటివారు, ఆయన స్నేహితులు, బంధువులు, అనేకులు యేసు ప్రభువు విశ్వాసం ఉంచి వారు నీటి బాప్తిసం పొందారు. అంతకుముందే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ విషయంలో సరైన గ్రహింపు కలిగి ఉండాలి. పౌలు భక్తుడు చెప్పారు, నేను అందరికంటే ఎక్కువగా భాషలను మాట్లాడుతున్నాను అని కొరింథీ పత్రికలో ఆయన రాశారు. ఆయనే
యేసు ప్రభువును దర్శించినప్పుడు, యేసు ప్రభు ఆయన దర్శించినప్పుడు 3 దినములు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ఆయన దృష్టి పోయింది. ప్రభు అననీయ అనే శిష్యుడితో మాట్లాడితే ఆ అననీయ వచ్చి సౌలు తల మీద చేయించి, సౌల సహోదరుడా, యేసు ప్రభు నన్ను పంపించాడు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకో అని అన్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన భాషల్లో మాట్లాడాడు. భాషల్లో మాట్లాడినట్టుగా అక్కడ వ్రాయబడలేదు, కానీ కొరింథి పత్రికలో మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నాను ఆయన సెలవిచ్చాడు. మరి దేవుని బిడ్డల యొక్క జీవితాల్లో ఉండిన మార్పు ఏంటంటే, పేదరు భక్తుడు పరిశుద్ధాత్మను పొందక ముందు యేసు ప్రభుని ఎరగనని అబద్ధం ఆడాడు. ఓ చిన్న బాలిక వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే భయపడిపోయాడు. లేదు లేదు నాకు ఆయన తెలియదు అన్నాడు. ఇంకో సేవకుడు వచ్చి నువ్వు కూడా ఆయనతో ఉన్నావు, నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇస్తుంది అని చెప్పినప్పుడు అబ్బాయి నాకు అసలు తెలియనే తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడు. 3 సార్లు యేసు ప్రభు ఎరగనని అబద్ధపడిన ఆ పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆ యెరూషలేము వీధులలో ఆయన నిలబడి వాక్యం చెప్తూ, మీరు ఆ యేసు ప్రభుని సెలవు వేయించి చంపారు, దేవుడు ఆయనను లేపాడు, అందుకు మేము సాక్షులము, మీరు ఆ ప్రభు నమ్ముకోండి అని ధైర్యంగా వాక్యం చెబుతున్నప్పుడు ఆయన మాటలు విన్నవారు, ఏంటి వీరు విద్య లేని పామరులు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అని అడిగినప్పుడు వారు తెలుసుకున్నారు, వీరు యేసుతో కూడా ఉండినవారు అని తెలుసుకున్నారు. కాబట్టి ధైర్యము పరిశుద్ధాత్మను పొందుకోగానే ఎక్కడ లేని ధైర్యము ఆయనకు వచ్చేసింది. 2వ అధ్యాయంలో గొప్ప ప్రసంగం చేశాడు, పేతురు భక్తులు చేసిన ప్రసంగం. ఈ వాగ్దానము అనగా పరిశుద్ధాత్మకు వచ్చిన వాగ్దానము మీకును మీ పిల్లలకును రాబో తరములలో ఆయనందు విశ్వాసం ఉంచబో వారు అందరికీ చెందింది అన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నింపుదల మేడగది వరకు అనుకోవద్దు, సమన్వయ సంఘానికి అనుకోవద్దు, కొన్నేళ్ళ ఇంటి వారికి అనుకోవద్దు, మనకందరికీ ఈ వాగ్దానం చెందింది. కాబట్టి మనం పొందుకోవాలి. ప్రభువైన ప్రియులారా, నా జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మా సంఘంలో గొప్ప దేవుని మేము చూసాం. అప్పటి వరకు 100లో ఉండిన మా సంఘం 1000లోకి మారిపోయింది. అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, వాడబడుతున్నారు, అనేక ఆత్మలు సంపాదిస్తున్నారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఈ దినాల్లో అన్ని జనులు ప్రభువును తెలుసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, పరిశుద్ధాత్మను పొందుతున్నారు, ప్రభు కోసం బలంగా వారు వాడబడుతున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారు, మరి ఏం చేయాలి పరిశుద్ధాంతం పొందుకోవాలంటే, బలమైన ఆశ నీలో ఉండాలి, ఆకలి నీలో ఉండాలి, పొందుకోవాలని, వాడబడాలని, దేవుని సేవ చేయాలని, ఇలాగ పొందుకున్న వారితోనే సహవాసం కలిగి ఉండాలి, వారి బోధన వినాలి, వారితో కలిసి ప్రార్థన చేయాలి, వారిని తనపై చేయించి ప్రార్థన చేస్తారు, లేకపోయినా సరే వారితో ప్రార్థనలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, కుమరించబడతాడు, నీవు భాషల్లో మాట్లాడతావు. కొంతమంది ప్రశ్న, భాషల్లో మాట్లాడితేనేనా పరిశుద్ధాత్మ నింపబడినట్టు గుర్తు అని అంటే, మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ భాషల్లో మాట్లాడారు కదా, నువ్వెందుకు మాట్లాడకూడదు? కాబట్టి పరిశుద్ధాత్మ విషయంలో నీవు అనవసరమైన ప్రశ్నలు వేయకూడదు. వాక్యంలో ఏముందో అది నువ్వు తెలుసుకోవాలి, పొందిన వారు ఏం చెబుతున్నారో అది నువ్వు అర్థం చేసుకోవాలి, విధేయత చూపాలి, లోబడాలి. ఇప్పటివరకు నువ్వేం నమ్మేవో అది తప్పని అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు నువ్వేం బోధ చేసావో, లేక వ్యాసాలు ప్రసంగాలు పుస్తకాలు రాసావో అవి తప్పని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యము దేవుని సత్యము నువ్వు గ్రహించాలి, అప్పుడే ప్రభుని కళ్ళు తెరుస్తాడు. మరి పౌలు భక్తుని యొక్క కళ్ళు తెరబడ్డాయి, పొరల వంటివి రాలిపోయినాయి అని వ్రాయబడింది. అప్పటి వరకు తనెంతో గొప్పవాడు అనుకుంటున్న ఆయన, యూదా మతంలో పేరు పొందిన వాడు అనుకుంటున్న ఆయన, గమలీయేలు అనే గొప్ప వేదాంతి దగ్గర వేదాంతం నేర్చుకున్న ఆయన, ఆ అత్యయము ఆ గర్వము పూర్తిగా తొలగిపోయింది, పొరలు రాలిపోయినాయి, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, దేవుని కోసం వాడబడ్డాడు. పౌలు జీవితంలో సక్సెస్ జయముకు కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కోసం బలంగా వాడబడ్డారు. ఆయనలో జయము కొరకు ఉన్న రహస్యం ఏంటంటే, మార్మో పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, వరాలు పొందుకున్నాడు, వాడబడ్డాడు. మారు మనసు పొందడం పరిశుద్ధాత్మను పొందడం కాదు, మారు మనసు వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా వీటిని అర్థం చేసుకోండి. నేను చెప్తున్నాను కాదు, మీరును బైబిల్ చదవండి, మీ చేతుల్లో కూడా బైబిల్ ఉందిగా, చదవండి, ధ్యానించండి, విశాల హృదయంతో వీటిని గ్రహించండి, పొందుకోండి. ఈ ఆశీర్వాదాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం పొందుకోకుండా ఉండకూడదు. పొందుకొని దేవుని సేవలో బలంగా వాడబడదాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవానికి స్తోత్రము. నీ వాక్యమును మేమందరం ధ్యానించుకున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలని, యేసు వలె లోకంలో జీవించాలని నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక్కొక్కరు నింపబడి భాషల్లో మాట్లాడి పరిశుద్ధాత్మ 9 వరములు వారు పొందుకొని దేవుని కోసం వాడబడేలాగా అనుగ్రహించండి. నీ దేవునితో ఆశీర్వాదంతో నడిపించండి. మీరు శక్తి పొందుతారో, సాక్షులై ఉంటారో అని చెప్పావు కదా, యెరూషలేములో, యూదయ సమరయ దేశాల్లో అన్నావు. అలాగే ఇప్పుడు మేమందరం ఆ దేశంలో అనేక చోట్ల సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండి నేను మైంపొచ్చే కృప మాకందరికి దయచేయండి. యేసు నామమున అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్.